ఈరోజు బైబిల్ స్టడీ ప్రారంభం ముందు మరొక పాట పాడుకున్న దేవుని ఆరాధించిన తర్వాత బైబిల్ స్టడీలో మనము జాయిన్ అవుదాం నీవే నా ప్రాణము నీవే నా నా సర్వము జీవము నీవేనా ప్రాణము నివేనా సర్వము నివేనా జీవము నీదు ప్రేమ ప్రేమా నీ सर्वमु निवेना येसैया. ये मार्गं नीवे सत्यं जीवं नीवे जीविञ्च ऋक् आधारं नीवे मार्गम् నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే రతుకంట నీకొరక జీవించును నిను నేను ఆరాధింతు కంట నీ కొరకే నిను నేను నేను ఆరాధితూ మరువాను నీదు ప్రేమా బిడవ లే Nee naya, nee nee ham, neeve na pranam o, neeve na jeevan o, neeve na sarvan o, jee seya, jee seya, thodu neeve na nee నీవే నిత్యం ఉండే చెలిమి నీవే తోడు నీవే నా నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే నిపాయమురాకుండ కాపాడు వాడవు నిను నేను ఆరాధింతు అపాయము రాకుండ కాపాడు నిను నేను ఆరాధింతు మరువలేను నీదు ప్రేమ బిడ్వా ని స్నేహం మరను నీ ప్రేమా బిడువాళ్ళే నీ స్నేహం నా ప్రాణము నివేణము నా జీవము

మరొకసారి ఒక సాయంకాల సమయంలో ప్రకటన గ్రంథ వ్యాఖ్యానంలోనికి వెళ్దాం దానికి ముందు ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం సమస్త మహిమకు ఘనత కర్ఫ్యూని మా తండ్రి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని చేతికి అప్పగించుకొంచున్న యొక్క వాక్యమైనటువంటి ప్రకటన గ్రంథము మేము ధ్యానించబోతుండగా మీ యొక్క జ్ఞానమును మీ యొక్క పరిశుద్ధాత్మను మా మీద కుమరించి ప్రభా మాట్లాడుచున్న నా మీదను వినుచులని వీళ్ళందరి మీదను కూడా మీరు మీ యొక్క ఆత్మను కృ అందరు కూడా ఆశీర్వదించబడేలాగిన కృప చూపించమని మా ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధనాములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గతసారి మనము ప్రకటన గ్రంథము నాలుగు ఐదు అధ్యాయాలు మనం నేర్చుకున్నాం దాంట్లో ప్రాముఖ్యంగా నేర్చుకున్నది ఏంటంటే యోహాను ఆత్మ వశుడండుగా పరలోక రాజ్యంలోనికి లేకపోతే పరలోకంలోనికి ఆయన పిలువబట్ట ఇక్కడికి ఎక్కిరమ్ము ఆ మాట ఎక్కిరము అనే మాటకు ఒక అర్థం మనం ఏం తీసుకున్నామంటే సంఘమును దేవుడు రమ్మనుచున్నాడు అనే మాట అర్థం చేసుకున్నాం రెండవది యోహాను అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎలాగుంటుందో దాని యొక్క వర్ణన నేర్చుకున్నాం ఎంత మహోన్నతమైనటువంటి సన్నిధి అది దేవుని యొక్క ప్రభావం అక్కడంతా కూడా ఎంత ఉన్నత రీతిలో అక్కడ కనబడుచుండగా మనము చూస్తున్నాం ఆ దేవుడు యొక్క ముఖం కనబడలేదు అయితే దేవుడు సింహాసనాసినుడే ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం మరి సింహాసనాశనుడు ఉన్నప్పుడు ఇరువ ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు అక్కడ ఉన్నట్లు చూస్తున్నాం ఆ తర్వాత ఆయన ముందర స్ఫటికం వంటి సముద్రము క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక సముద్రం కనబడుచున్నది మరి దాని తర్వాత చూసింది అంటే వధింపబడినట్లున్నటువంటి గొర్రె పిల్ల అక్కడ ఉన్నట్లు చూస్తున్నా అంతేకాకుండా ఒక దూత వచ్చి ఎవరు మరి దేవుని ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హులు రమ్మనప్పుడు ఎవరు రానప్పుడు యోహాను ఏడ్చినట్లుగా అప్పుడు ఒక పెద్ద చెప్తాడు భయపడకము మరి యూదా గోత్రపు సింహమైనటువంటి గొర్రెపిల్ల వచ్చి ఆ యొక్క గ్రంథాన్ని విప్పుతాడు ఆయన యోగ్యుడు అని చెప్పినప్పుడు ఆ అక్కడ కనబడటం మరి అక్కడ పరలోకం ఉన్నటువంటి సమూహమంతా ఈ ఇరువది నలుగురు పెద్దలు అలాగే నాలుగు జీవులు మరి లెక్కలేనటువంటి కోట్ల కొలది దేవదూతలు ఆ గొర్రెపిల్ల ఎదుట మరి సాష్టాంగపడి ఆయనను ఆరాధించినట్లుగా చూస్తున్నాం ఆ దేవదతలతో పాటు భూమి అందునూ ఆకాశమందును సర్వ సృష్టి అంటే పరలోకంలో ఉండదగినటువంటి వారు ఆయన ఆరాధించినట్లు ఆ మాటకు అర్థము మనం ఏం చేసుకున్నామో మీకు చెప్పాను మరి సంఘము పరలోకంలో ఉండటం వలన ఆ యొక్క గొర్రె పిల్లను ఆ దేవుని సన్నిధిలో ఆరాధించినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళ్దాం ఈ ఇప్పుడు ఈరోజు ఆరు అధ్యాయము నేర్చుకుందాం ఆరు అధ్యాయము లోనికి వెళ్లే ముందు ఆరు అధ్యాయము ఎలాగ ఆరంభమవుతుందంటే ఏడు ముద్రలు మరి యూదా గోత్రపు సింహము లేకపోతే వధించబడినటువంటి గొర్రె పిల్లని యేసు ప్రభువారు వారు మరి దేవుని యొక్క చేతిలో నుండి ఆ యొక్క గ్రంథపు చుట్టను తీసుకుని ఆయన విప్పబోచున్నారు విప్పినప్పుడు మొదట ఆ మొదట ముద్ర విప్పినబడినప్పటి నుంచి ఏమి జరుగుతుందంటే భూలోకమందు మందు ఆ శ్రమకాలము ఆరంభమవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అది మీకు వాక్యంలోకి వెళ్ళినప్పుడు దాన్ని చెప్తాను ఆ ఏడు ముద్రల తర్వాత ఏమి జరుగుతుందంటే ఏడు బోరలు ఊదబోచున్నారు అలాగే ఏడు బోరలు అయిపోయిన సమాప్తమైన తర్వాత ఏడు పాత్రలు మా దేవుని యొక్క కోపముతో నిండినటువంటి ఆ పాత్రలు వారు మరి ఆ దేవుని సందులో కృమరించబోచున్నారు ఇవన్నీ కూడా ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు కూడా దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తూ ఉన్నాయి మొదటి ఏడు అవగానే ఏడవ ఏడు ముద్రలు విప్పబడిన తర్వాత ఏడవ ముద్ర విప్ప తర్వాత మరి ఏడు బోరలకు మొదటి బోర ఆరంభమవుతుంది అలాగే ఏడు బోరలు ఊదిన తర్వాత ఏడవ బోర ఊదినప్పుడు ఏడవ బూర ఊదిన తర్వాత మరి మొదటి పాత్ర కూడా మరి కృమరించబడటం కూడా చూస్తాం ఇవి జరగబోయే విషయాలు వచ్చే రోజుల్లో వీటిని మనము ఆయా సమయాల్లో నేర్చుకుని పోవచ్చున్నాం అయితే మరి మీకు చెప్పిన రీతిగా అక్కడ మూడు విషయాలు ఏడు ముద్రలు ఇవ్వబడట శ్రమలకు ఆరంభము ఏడు ముద్రల తర్వాత బూరలు ఏడు బూరల తర్వాత ఏడు పాత్రలు ఇప్పుడు అయితే ఇప్పుడున్న పరిస్థితి ఇందాక మీకు చెప్పాను మరొకసారి చెప్తాను ప్రకటన గ్రంథము ఐదు పదమూడు ఇప్పుడు సంఘము ఒక ప్రశ్న వస్తుంది ఈ యొక్క శ్రమకాలము సంఘము ఎత్తబడిన తర్వాతన ముందునా అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ప్రకటన ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏమి రాయబడిందంటే అంతట పరలోకము మందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమున్న ప్రతి సుస్థము అనగా వాటిన సర్వమును సింహాసనాశనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలును గాకను చెప్పుట వింటిని అది ఈ యొక్క క్రియ ఎక్కడ జరుగుతుందండి పరలోకంలో పరలోకములో ఆయన దేవుని సన్నిధి ఉంది అక్కడ దూతలున్నారు ఇరవై నలుగురు పెద్దలున్నారు నాలుగు జీవులున్నారు అక్కడనే మరి మన యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను కూడా ఉన్నారు ఆత్మలో ఉన్నారు ఆయన చూస్తున్నారు ఆయన కనుదులో ఎదుటి జరుగుతుంది ఈ విష విషయమంతా అయితే భూలోకమందున భూమికి ఉందిన సమస్త సుస్థం అంటే దేవుని సన్నిధిలో ఉండి స్తుతించగలిగేవారు స్తుతించుకోవడానికి ఎన్నుకున్న వారు ఎవరంటే మనుష్యులు కాబట్టి ఉన్నారు అక్కడ ఈ మనుష్యులు ఎవరై ఉంటారు అని ప్రశ్న వచ్చినప్పుడు ఇవి ఎత్తబడిన సంఘమని మనము అర్థం చేసుకోవాలి అలాగనే మరి ఆ యొక్క ఐదవ అధ్యాయము మరి పద్నాలుగవ వచ్చంలో ఆ నాలుగు జీవులు ఆమెను చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసేరని అక్కడ ఆగిపోయింది అయితే ఇప్పుడు మనము ఆరవ అధ్యాయానికి వెళ్దాం ఆరో అధ్యాయము ఒకటో వచ్చం నుంచి చదువుకుందాం గొర్రె ఆ ఏడు ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని రెండవచనం మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి యుండెను అతనికి ఒక కిరీటము ఇయ్యబడేను ఇక్కడ మాటను చూడండి ఒక కిరీటము ఈయబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళను ఈయ్యబడను అనే మాట నేను ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే ఆయనకు ముందు లేదైతే ఇవ్వబడింది మరి ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవాలి యస్సు ప్రభు వారు ముద్రను విప్పారు అది గుర్తుంచుకోండి విప్పినప్పుడు ఏ ముద్ర విప్పారు దేవుని యొక్క మరి ప్రణాళిక అంత్యజన్మలను గూర్చిన వ్రాయబడినటువంటి వ్రాత కలిగినటువంటి పుస్తకము గ్రంథము లేకపోతే గ్రంథపు చుట్ట ఒక ముద్రను విప్పారు విప్పగానే ఒక విషయం జరిగింది ఏం జరిగింది మరి మొదటి జీవులలో ఒకటి జీవి ఏమంది రమ్మంది ఏంటి ఏది రావాలో అది రమ్మంది రమ్మన్నప్పుడు ఒక తెల్లని గుర్రం వచ్చింది దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చునిండి అతనికి ఒక కిరీటం ఇవ్వబడేను సాధారణంగా చాలామంది భక్తులు లేకపోతే పండితులు ఈ యొక్క మొదటి గుర్రము తెల్లగా ఉన్నది కాబట్టి దాని మీద కూర్చున్న వాడి దగ్గర కిరీటం ఉంది కాబట్టి ఇది ఏసుక్రీస్తు ఆయన దాని మీద కూర్చున్నాడని చెబుతూ ఉంటారు చాలామంది అలా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు అయితే కొన్ని విషయాలు మనం గమనించాలి ఏంటంటే ఈ కిరీటము ఇవ్వబడేను ఈ కిరీటం అనే మాటకు ఇంగ్లీష్లో ఏమంటామంటే క్రౌన్ అంటాము అయితే మూల భాషలో ఈ కిరీటము నాకు ఏం పేరు పెట్టారంటే స్టెఫానోస్ స్టెఫానోస్ అనే మాటకు అర్థము క్రౌన్ అని కాదు ఆ మాటకు ఇంగ్లీష్లో ఏ మాట వస్తుందంటే రీద్ లేకపోతే లో రెండు మాటలు వస్తాయి రీద్ అంటే మీరు ఒకసారి ఆలోచించినట్లయితే కొంతమంది చనిపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మరి పూలతోను ఆకులతో అల్లబడిన గుండ్రపు మరి చక్రంలో తీసుకొచ్చి ఆ యొక్క సమాధి మీద కానీ లేకపోతే కొన్నిసార్లు ఆ యొక్క శవం ఉన్నటువంటి పెట్టి మీద కానీ పెడుతూ ఉంటారు దాని రీద్ అంటారు ఇంగ్లీష్లో రో చక్క గుండ్రంగా కొంతమంది మీరు కొంతమంది క్రిస్మస్ సమయంలో మీ గుమ్మముల మీద చక్కగా అల్లబడినటువంటి పువ్వులతో అలంకరించబడిన గుండ్రపుడు వాటిని మీ గుమ్మముల మీద కానీ మీ యొక్క ఆ స్థలాల్లో డెకరేషన్గా పెట్టుకుంటా దాన్ని రీద్ అంటారు అయితే లారల్ అని చెప్పాను కదా మరి పాత రోజుల్లో ఎవరైనా ఏదైనా క్రీడలలో గెలుచుకున్నప్పుడు అదే క్రీడను కావచ్చు గెలుపు పొందిన వారికి తల మీద ఆకులతో అల్లబడినటువంటి ఆ యొక్క కిరీటము వంటిది వారి తల మీద పెట్టి వారు దాని ఇంగ్లీష్లో లారెల్ అంటారు ఎవరై ఎవరి తల మీద కిరీటం పెట్టబడిందో ఆయన లారెట్ అంటారు అయితే ఇక్కడ ఇది బంగారపు కిరీటము కాదు కాబట్టి ఈ ముద్రల్లో మొదటిది విప్పినప్పుడు వచ్చినటువంటి ఆ తెల్ల గుర్రము మీద వచ్చిన వాడు ఏసుక్రీస్తు కాదు ఎందుకంటే ఏసుక్రీస్తు తల మీద కిరీటాలు ఉంటాయి ప్రకటన రెండు వందల పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఆయన యొక్క డిస్క్రిప్షన్ రెండవది యేసుక్రీస్తు చేతిలో ఖడ్గం ఉంటుంది లేకపోతే నోటిలోంచి ఖడ్గం వస్తుంది కానీ చేతిలో విల్లు ఉన్నట్టుగా మీకు ఎక్కడా కూడా ఏసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉండదు కాబట్టి ఈయన యేసుక్రీస్తు కాదు రెండవది ఈయనకు కిరీటం ఇవ్వబడిన దగ్గర లేదు అయితే ఇవ్వబడింది అంటే ఎవరు వచ్చి ఇచ్చారని అర్థం ఎవరు ఇచ్చారు ఆయనకు ఆయన సర్వాధికారం గల దేవుడు ఆయన భూమి మీద ఎప్పుడైతే శిలోవ మీద ఆయన మరణించి తిరిగి లేచాడో ఆయన ఏం చెప్పాడంటే మతార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదిలో చూసినట్లయితే భూమి అందును మరి మరి పరలోకమందును సర్వాధికారం నాకు ఇయ్యబడినది అని ఆయన చెప్పాడు అప్పుడు ఇవ్వబడింది ఆయనకి ఇప్పుడు కాదు కాబట్టి అధికారము కిరీటము అని ఆయనకు ఉన్నవి ముందే ఉన్నవి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి కిరీటం ఇవ్వబడింది అంటే అధికారం ఇవ్వబడింది జయించుచు జయించుటకు వెళ్ళాడు జయిస్తున్నాడు మరి యేసుప్రభు సమస్తం జయించిన వాడు జయశాలి ఆయన ఈయన జయించుచు జయించుటకు వెళుచున్నాడు ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే ఇది మరి అంత్యక్రీస్తు లేకున్నట్లయితే క్రీస్తు విరోధి గురించి చెప్పబడినటువంటి మాట ఇది ఒక వాక్యం చూసుకుందాం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం రెండవ వచనం చూసుకుందాం నేను చూచిన ఆ మృగము మృగం అనే మాటను గుర్తు చేసుకోండి చిరుత పులిని పోలియుండెను దాని పాదములు ఎలుగ బంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దాని దానికి అంటే ఆ మృగానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసమును గొప్ప అధికారమును ఇచ్చెను ఈ మృగానికి ఆ ఘట సర్పము తన బలం తనకున్న బలము తన సింహాసనము తదు గొప్ప అధికారం ఇచ్చింది ఇది ప్రకటన గ్రంథము గ్రంథము పదమూడో అధ్యాయం ఉంది దేని గురించి రాయబడిందంటే ఈ మృగము అంత్యక్రీస్తుకు సూచన అంతేకాకుండా ఈ మృగము యొక్క విషయాలు మనం పదమూడు అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఎక్కువగా విఫలంగా నేర్చుకుందాం అయితే సాతాను ఈ యొక్క మృగానికి తన బలము తన సింహాసనము తన అధికారం ఇచ్చాడు అంటే ఈ ఇతనికి ముందు లేదు అయితే సాతానిచ్చాడు ఎందుకు తన పనిని తనకు ప్రణాళికను మరి ఆ సఫలం చేసుకోవడం కోసము సాతానిచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ తెల్ల గుర్రం మీద వచ్చిన ఆయన ఆయనకు సమస్తమైనటువంటి అధికారము లేకపోతే ఆ కిరీటము ఆ సాతాను ఇచ్చాడు అర్థం అర్థము ఇప్పుడు మీకు ఆ యొక్క తెల్లగుర్రం యొక్క ఆ యొక్క చిత్రాన్ని చూపిస్తున్నాను చూడండి ఆ చిత్రం చూసినప్పుడు తెల్లగొరము దాని మీద ఉన్నాడు చేతిలో విల్లుంది అంతేకాకుండా తల మీద ఆయనకు బంగారం కిరీటం లేదు కానీ ఆకులతో అల్లబడినటువంటి ఆ యొక్క స్టెఫానోస్ అనే లేకపోతే లారెల్ లేకపోతే రీద్ అనేది ఆయన తల మీద పెట్టబడింది ఇది మీరు జస్ట్ మీకు ఒక చిత్రకారుని యొక్క ఆలోచన ఇది ఇది ఇలాగే ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మరి ఆ అంత్యక్రీస్తు మొదటి మొ ముద్ర విప్పినప్పుడు అంత్యక్రీస్తు బయలుపరచబడ్డాడు హాలేలుయా ఇప్పుడు అక్కడి నుంచి అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత ఏడు సంవత్సరములు రాజ్యం ఎతాడని మరి ప్రకటన గ్రంథంలోను అలాగే ధాన్యులు గ్రంథంలో ఉంటుంది దాని గురించి తర్వాత నేర్చుకుందాం అంతే క్రీస్తుని కూర్చినటువంటి విషయాలు చాలా స్పష్టంగా నేర్చుకునబోచున్నాం వచ్చే రోజుల్లో ఇప్పుడు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూసుకుందాం చూడండి ఇప్పుడు రెండవ ముద్ర దగ్గర వెళ్తున్నాము ఇక్కడ ఒక ఎర్రని గురం రాబోచున్నది చూడండి రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడేను ఈ యొక్క రెండవ గురము ఎర్రని గురము మరి చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి విషయాలు కనబడుచున్నాయి మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లయితే చేస్తాడు భూలోకంలో ఎటువంటి సమాధానము ఉండదు రెండవ తి రాసిన గ్రంథ మూడవ అధ్యాయంలో మనకు స్పష్టంగా అంత్య దినాల్లో పరిస్థితులు ఎలాగుంటాయి మనుషుల యొక్క మనసులు ఎలాగుంటాయి ఎలాగ ప్రేమ చొలారిపోతుంది అక్రమం ఎలాగ పెరిగిపోతుంది దాని యొక్క ఆ జరిగే విషయాలు ఇప్పటి నుంచే మనం చూస్తున్నాం అక్రమ ప్రపంచమంతా కూడా అక్రమముతో నిండి ఉంది మనుషులు ఇప్పటికే చేస్తున్నారు అయితే ఈ ఎర్ర గుర్రము ఎప్పుడైతే వస్తుందో దాని మీద కూర్చున్నవాడు ఇటు ఇలా వీటిని ఎక్కువ చేస్తాడు మనము ఊహించలేనంత లేనటువంటి మరి గొప్ప హింస ఆ రోజులో జరగబోతుంది ఈ యొక్క గుర్రం యొక్క చిత్రాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇది కూడా ఆర్టిస్ట్ యొక్క ఆలోచన కాబట్టి ఆ ఖడ్గము గుర్రము అంటే వాని పని ఏంటంటే మనుషులలో సమాధానం లేకుండా చేయుటం యేసుక్రీస్తు వారు మరి ఒక ప్రవచన చెప్పారు మత్త యస్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో చాలా ముఖ్య విషయాలు దాంట్లో ఉంటాయి ఇరవై నాలుగు అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు మీకు పదే పదే చెప్పబోతున్నాను ఆరో వచనం చూసుకోండి ఒకసారి మత్ యస్సు వార్త ఇరవై నాలుగు ఆరు మరియు మీరు యుద్ధములను గూర్చియుద్ధ యుద్ధ సమాచారంను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చుచ్చుకొనడి ఇవి జరుగయున్నవలసి జరుగినవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు ఏ అంతము ఏసుక్రీస్తు వచ్చే సమస్తమును మరి ఆ అంతము చేసే అంతం ఇంకా రాదు అని ఇక్కడ చెప్పబడి ఉంది ఏడవ వచ్చిన చెప్పబడిందంటే జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యం లేచును అప్పుడేమిటి హింస మరి శాంతి అనేది ఎక్కడ ఉండదు ఇంక అప్పుడు మళ్ళ మరలా ఇక్కడ తెలుసుకున్నవలసిన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ముందే చెప్పారు ఏంటి శాంతి లోకంలో ఉండనే ఉండదు అంతే దినాల్లో కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచించుకున్నప్పుడు మనం ఈ జీ ఈ లోకంలో ఒకవేళ విడిచిపెట్టబడితే మనం ఎలాగ జీవించగలము అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి శాంతి అనేది ఎక్కడ ఉండదు ఈ క్రీస్తు విరోధి యొక్క పాలన ఆరంభమైంది ఆరంభమైన తర్వాత లోకమంతా కూడా అశాంతితో నిండి ఉంటుంది ఇది ఇంకా మహాశ్రమల కాలం ఇంకా రాలేదు మహాశ్రమల కాలముకు ముందు జరిగే విషయాలు ఇవి శ్రమల దినాలు లోకమంతా జరుగుతాయి మరి విడువబడినటువంటి సంఘము దీన్ని భరించవలసి ఉంటుంది సంఘంలో చాలామంది విడవబడతారని వాక్యం చెప్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు ఏంటి తిరుగులు దగ్గర ఇద్దరు తిరుగుతూ తిరుగులు తిరుగుతూ తిప్పు విసురుతూ ఉంటారు అయితే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిచిపెట్టబడతారు పొలంలో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిచిపెట్టబడతారు అలాగే ఒక మంచం ఇద్దరు పరుండి ఉంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిచిపెట్టబడతారు అంటే సంఘములో చాలామంది విడిచిపెట్టబడతారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎత్తబడే వారిలో ఉండడానికి ఎప్పుడు పోరాడుతూ మన ప్రార్థన జీవితంలో మన పవిత్ర జీవితంలో మనం ముందుకు సాగుతున్నట్లయితే ఈ యొక్క సమస్యను మనం తప్పకుండా తప్పించబడతాం హాలేలుయా ఇప్పుడు మరి ఇంకా ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఐదో ఆరు వచనాలు చూసుకుందాం ఇది మూడవ ముద్ర నల్ల నిగరం ఒకటి బయటకు రాబోతుంది ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గురము కనబడెను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి యుండెను మరియు దేనారమునకు ఒక గోధుమలనియు గోధుమలనియూ నాకు మూడు సేర్ల ఎవలనియూ నూనెను ద్రాక్షారసమును చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడిను ఇది నల్లని గురమట ఈ గురం వచ్చినప్పుడు ఏమారంభం అవుతుందంటే భూలోకమంతా ఒక రకమైనటువంటి కరువు ఆరంభం కాబోచున్నది ఆ కరువు మనుషులు భరించలేనటువంటి కరువు ఎప్పుడు వచ్చి ఉండదు అటువంటి కరువు వస్తుంది ఇక్కడ దేనారమునకు ఒక సేరు గోధుమలు దేనారము అంటే ఈ మాట రాయబడినప్పుడు ఒక దినమున ఒకడు కష్టపడి పనిచేస్తే ప్రొద్దు నుంచి సాయంకాలం సాయంకాలం పనిచేస్తే వానికి ఇవ్వబడే ఆ యొక్క కూలీ ఎంతంటే ఒక దేనారం ఇచ్చేవారు ఆ దేనారం పట్టుకెళ్ళి కొంటే కేవలము ఒక సేరు గోధుమలు మాత్రమే వచ్చేవి ఒక కుటుంబంలో ఐదుగురు ఆరుగురు లేకపోతే పది మంది ఉన్నారనుకోండి ఆ సేరు గోధుమలు సరిపోవు అంతేకాకుండా గోధుమతో కడుపు నింపుకోం గోధుమ ఉన్నట్లయితే రొట్టెతో తినడానికి మాంసము ఆహారము చేపలు కూరలో కావాలి అయితే అటువంటి పరిస్థితి అప్పుడు ఉంటుంది గోధుమలకే ఒక దేనారం పెడితే మిగతాయి కొనుక్కోవడానికి బట్టలు కొనుక్కోవాలి ఇంకా ఆ వేరే అవసరమైన విషయాలు కొనుక్కోవాలి వాటి కొరకు డబ్బు ఎక్కడొస్తుంది అని అర్థం అలాగే దేరం దేనారునికి మూడు సేర్లు ఎవలు ఎవలు గోధుమలు వంటి అంత శ్రేష్టమైనవి కావు తినడానికి అయితే పేదవారు ఎవరితో కడుపు నింపుకుంటారు నూనె చాలా అరుదుగా ఉంటుంది ద్రాక్షారసం అరుదుగా ఉంటుంది ఎక్కువ డబ్బున్న వాళ్ళే దానిని వాళ్ళు తినగలుగుతారు కాబట్టి నూనెను ద్రాక్షారసం పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడినని చెప్తున్నాడు ఒక విపరీతమైన కరువు ఆ రోజులు వస్తుంది సహోదరి సహోదరులారా ఏ దేవుడు మనకి ఎందుకు ఎందుకు అని నేర్పిస్తున్నాడంటే మనము మరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో వస్తాయని భయముతో ఉండాలి మనం భయపడకూడదని చెప్తున్నాను వస్తాయని భయము చెంది ఉండాలి ఆ భయం ఉన్న వారు ఏం చేస్తారంటే రాకడలో అంటే ఆ సంఘము ఎత్తబడినప్పుడు ఎత్తబడడానికి వారు వారు సిద్ధపడతారు అందుకే ఈ మాటలు మనకు వ్రాయబడినవి ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క నల్లగురం యొక్క చిత్రాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి నల్లగురం యొక్క చిత్రంలో నల్లగురము దాని మీద కూర్చున్నటువంటి ఆ వ్యక్తి చాలా బలహీనంగాను చేతిలో మరి త్రాసు పట్టుకుని ఉన్నాడు అయితే బట్టలు కూడా చింపిరి బట్టలు వేసుకున్నాడు దాని ఏంటంటే విపరీతమైన కరువు వస్తుందని నల్ల నల్ల యొక్క యొక్క అర్థమండి ఇప్పుడు మత్తసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఒక విషయాన్ని చూద్దాం ఇది కూడా యేసుక్రీస్తు వారు ముందు ప్రవచన రూపంగా చెప్పింది జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడ ఎందుకు వచ్చిన ఏముంది అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము మహావేదనలు ఇంకా రావు మహావేదనలు అస్సలు మనుషులు తట్టుకోలే రాబోతున్నవి అయితే ఇవన్నీ జరిగేటప్పుడు వేదనలు ఇంకా వస్తాయని అర్థము ముందుకు వెళ్దాము ఇప్పుడు నాలుగవ ముద్ర దగ్గరికి వెళ్దాం అది ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఏడు వచనానికి వెళదాం విప్పినప్పుడు రమ్ము అని జీవి చెప్పుట వింటిని వచనము అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిను మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాళలోకము వాని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణం వలనను భూమిలో నుండి క్రూర మృగం వలనను భూని వాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను అక్కడ నేను ఆ నాలుగవ భాగము పైన రాస్తాను ఎందుకంటే భూమి మీదన సమస్త జనులలో నాలుగవ భాగము సంపూర్ణంగా సమూల నాశనం అవుతుంది మీకు అర్థం చేసుకోండి ఈరోజు ప్రపంచమంతటిలో దగ్గరగా ఏడు బిలియన్స్ మనుషులు లేకపోతే ఏడుని దాటి లేకపోతే ఆ సమయానికి ఎనిమిది బిలియన్స్ కావచ్చు ఎనిమిదిలో వంతు ఎంత అవుతుందండి రెండు బిలియన్స్ అంటే అనుకుందాం ఇప్పుడు మన దేశము భారతదేశంలో వన్ పాయింట్ త్రీ బిలియన్ అని మనుషులు ఉన్నారు చైనా దేశంలో వన్ పాయింట్ ఫైవ్ ఎంత ఉంటారు అయితే దగ్గరగా చైనా దేశము భారతదేశంలో ఉన్నటువంటి మూడవంతు మనుషులు సంపూర్ణంగా ప్రపంచంలో నశించిపోతాడని అర్థం మన దేశంలో కాదు చాలా జన ఆ సమయంలో జరుగుతుంది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గుర్రానికి ఉన్న రంగు ఏంటి పాండుర వర్ణము ఈ పాండుర వర్ణము నాకు గురించి మిమ్మల్ని అడిగిన మీరు నాకు చెప్పలేరు నేను మీకు చెప్పలేను ఆ మాటకు అర్థం చెప్పాలంటే ఆ కరెక్ట్ కలర్ ఏంటో చెప్పాలంటే చాలా కష్టము అయితే బైబిల్ యొక్క మాట రాయబడి ఉంది మరి ఆ పాండుర వర్ణం ఇంగ్లీష్లో చూసినట్లయితే పేల్ హార్స్ అని రాయబడి ఉంటుంది అంటే పేల్ అంటే ఏమంటారు వెలిసి వెలిసిపోయిన రంగు ఎలిసిపోయినటువంటి రంగు పేల్ అంటాం అయితే దాన్ని జాగ్రత్తగా చూచినప్పుడు మూల భాష నుంచి తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి పచ్చ రంగు అది చక్కటి పచ్చ రంగు కాదు పచ్చ నలుపు తెలుపు కలిసినటువంటి రంగు ఇది ఇంకా ఇంకా స్పష్టంగా అంటే చనిపోయిన పీనుగుకు రంగు మారిపోతూ ఉంటుంది రోజు రోజుకి ఆ మారిపోయినటువంటి రంగు దీనికి ఉన్నటువంటి రంగు అయితే దీన్ని స్పష్టంగా ఇదే రంగు అని చెప్పడానికి లేదు అయితే దీంట్లో ఉన్నటువంటి మాసం ఏంటంటే దీనితో కూర్చోవని వాని పేరు మృత్యువు వీడు మృత్యువు తీసుకొస్తాడు ప్రపంచమంతా కూడా మృత్యుతో నిండిపోతుందండి ఒకసారి ఆలోచించండి ఎక్కడ పడితే మనుషులు మీ పక్కన ఉన్న వారు ఎవరు చచ్చిపోయారు ఈ పక్కన చచ్చిపోయారు ఆ పక్కన ఉన్న చచ్చిపోయారు ఎక్కడ పడితే మరణం న్యూస్ మరణంలో కూర్చున్న వార్తలే వినబడుచున్నాయి ప్రపంచ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించుకోండి కరవలు వస్తాయి ఖడ్గంతో మనుషులు చని చనిపోతుంటారు చం చంపేసుకుంటారు క్రూర మృగములు ఆ సమయంలో క్రూర మృగములు మరి పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపేయటము ఆ దినాల్లో జరిగి ఒకేసారి ఒకే సమయంలో నాలుగవ వంతు మనుష్యులు హతమైపోతారు అంత మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈ నాలుగో ముద్ర జరిగినప్పుడు జరుగుతుంది ఇది నాలుగవ ముద్ర మీకు ఒక చిత్రాన్ని కూడా చూపిస్తాను నాలుగవ ముద్ర బహుశా ఇటువంటి రంగు ఉంటుందని మీరు అనుకోవచ్చు అక్కడ నాలుగో ముద్ర చిత్రము చూడండి మరి మన ప్రభని యేసుక్రీస్తు ముందు కూడా చదివాని మాట మనకు ముందు చెప్పారు మత్యం నాలుగు ఏడు ఎనిమిదిలో జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను ఇవన్నీ వేదములకు వేదనలకు ప్రారంభము ఇప్పుడు మనము ఇంకా ముందుకు వెళదాం ఐదవ ముద్ర ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూసుకుందాం ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటము కింద చూచితిని పదవచనం వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాకా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసిరి ఇంకా ముందుకు చదువుతాను వచనం కూడా చూడండి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి మరియు వారి బడ బడబో వారి సహదాసుల యొక్కయు సహోదరు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడెను ఈ మాట ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఐదో ముద్ర విప్పబడింది ఇక్కడ ఐదు ముద్ర విప్పబడి ఒక 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 పరిస్థితి ఒక ఒక సూచన కనబడుతుంది ఏంటండి దేవుని వాక్యము నిమిత్తము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు ఉన్నాయి ఇక్కడ అనేకులు యేసుక్రీస్తు మరి మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత సంఘము ఏర్పడినబడినప్పటి నుంచి వేలు వేలు లేకపోతే లక్షలు లక్షలు లేకపోతే కోట్ల మంది కూడా ఉండవచ్చు లేకపోతే లక్షలు అనుకుందాం కొన్ని లక్షల మంది మరి హత సాక్షులయ్యారండి లక్షల మంది ప్రపంచమంతా కూడా వారు సాక్ష్యం చెప్పినప్పుడు వారు చంపబడ్డారు మన దేశంలోనే అనేకులు ఉన్నారు ఈ గత కొన్ని సంవత్సరాలు చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు రష్యా దేశంలో చైనా దేశంలో మరి ఇంగ్లాండ్ దేశంలో ఆ యూరోప్ దేశం అంతా కూడా అనేకులను చంపేశారు వీరి ఆత్మలను దేవుడు ప్రత్యేకంగా బలిపీఠం కింద దాచి ఉంచాడు ఎప్పుడైతే ఈ ముద్రలు విప్పబడుచున్నాయో ఆ సమయంలో ఈ ఐదవ ముద్ర విప్పినప్పుడు వారేమంటున్నారంటే నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎప్పటి వరకు తీర్పు తెచ్చకుండా ఉంటావు చాలా కాలం కదా అంటే వారు చాలా కాలం నుంచి దేవుని సందులు ఉన్నారని అర్థము మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎప్పుడు చేయకుండా ఉంటావు ప్రభా అని అడుగుచున్నారు అప్పుడు అదే సమయంలో ఏం జరిగిందంటే వారిని ఓదార్చడం కోసం తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడ్డాయి తర్వాత ఒక మాట చెప్పబడింది వారికి వారి వలనే చంపబడివో చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడింది మీరు ఎలాగ చనిపోయారో ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చంపబడబోయేవారు ఉన్నారు ఇంకా సంపూర్తి కాలేదు అంటే శ్రమకాలంలోనూ మహాశ్రమకాలంలోనూ దేవుని వారు ఉంటారు వారు కూడా చంపబడాలి వారికి ఒక లెక్క ఉంది దేవుని యొక్క మనస్సులో చనిపోయే చనిపోయేవారి లెక్క అంటే హతసాక్షుల కొరకు ఒక లెక్క రాసించుకున్నాడు దేవుడు అది మనకు తెలియదు లెక్క లేకుండా కాదు లెక్క ప్రకారమే జరుగుతాయి కాబట్టి ఆ లెక్క ప్రకారం జరిగినట్లుగా అది జరిగినప్పుడు మీకు నేను ఆ యొక్క న్యాయం తీరుస్తాను అని వారితో చెప్పబడింది ఏ మత్తస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడింది చూడండి జనులు మిమ్మును శమలపాలు పాలు చేసి చంపెదరు అక్కడి అది ఎప్పుడు యేసు ప్రభువు అప్పుడే చెప్పాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన చనిపో జనులు మిమ్మల్ని ఏం చేస్తారు శ్రమలు పాలు చేసి చంపి చంపుతారు మీరేదో నా బిడ్డలని మీరు చక్కడ మంచి జీవితమే జీవించాలని ఐశ్వర్యంతోనే ఉండాలి చాలామంది ప్రాసంగికులు ఈ శ్రమల గురించి చెప్పరు యేసు ప్రభు చెప్పారు పరిశుధన పౌలు చెప్పాడు మరి పరిశుధన పేతులు చెప్పాడు అందరూ యాకోబు చెప్పారు అందరూ చెప్పారు అయితే కొంతమంది బోధలు బోధకుల యొక్క ధ్యేయం ఏంటంటే మనుషులను ఎప్పుడు కూడా పంప్ చేసి బాగా హ్యాపీగా హ్యాపీగా ఉండాలి మీకు అన్ని జరుగుతాయండి మీకు అన్ని మేలే జరుగుతాయి అన్ని బాగానే జరుగుతాయి ఏమి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి అక్కడ ఉంటారు అది కాదండి కొంతమంది దేవుని బిడ్డలు కష్టాలు పడతారు ఆ దేవుని చిత్తమది లోకంలో మీకు శ్రమ కలుగును అక్కడ ఏమన్నాడంటే యోహాన్స్ వార్త పదహారు అధ్యాయ ముప్పై మూడులో చెప్తాడు లోకంలో మీకు శ్రమ కలిగినను ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నాయందు మీకు సమాధానం అని చెప్తున్నాడు మనకు సమాధానం ఉంటుంది దేవుడు కాచపాడుతాడు అయితే శ్రమలు పాలయ్యేవారు హతసాక్షులయ్యేవారు కూడా ఉంటారని యేసు ప్రభు ముందే చెప్పారు ఇంకా ఇప్పుడు మనము ముందుకు వెళదాము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవము ఇది ఆరవ ముద్ర ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబళివలే నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను ఈ దృశ్యాన్ని మీరు ఆలోచించుకొనగలరా పెద్ద భూకంపం ప్రపంచమంతా జరుగుతుంది ఇది సూర్యుడు మన సూర్యుడు అసలు చూడలేము కంబలి వలె పోతాడట అంటే వెలుగు ఉండదు చీకటి అయిపోతుందని అర్థం చంద్రుని చూసినప్పుడు రక్తవర్ణమైపోతాడు ఎటువంటి వెలుగు కూడా ఉండదు ఇంకా ఏం చెప్తున్నాడంటే పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు అది అంజూరపు చెట్టు కాని మీకు తెలిసిన చెట్టుని ఆలోచించుకోండి మాడు చెట్టు కను అనుకోండి ఏదైనా కాయలు ఉన్నటువంటి చెట్టు మరి పెద్ద గాలి వానొచ్చినప్పుడు కొన్నిసార్లు మరి కొబ్బరి చెట్టు నుంచి కూడా కాలు కూడా రాలిపోతుంటాయి అలాగున ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలిపోతాయంట ఇది మనుషులు ఊహించుకోవడానికి కూడా కష్టమైనటువంటి దృశ్యం ఇది ఇవి జరుగుతాయి ఆరో ముద్ర విప్పినప్పుడు యేసుక్రీస్తు అది ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు పద్నాలుగు వచ్చంలో అదే ప్రకటన గ్రంథము ఆరు అధ్యయనం పద్నాలుగు వచ్చే రాబడిందంటే మరియు ఆకాశ మండలము చొట్టబడిన గ్రంథము వలన తొలగిపోయేను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను ముందుసారి సునామీ వచ్చినప్పుడు మనకు మన దేశమునకు సంబంధించినటువంటి అండమాన్ దీవులలో కొన్ని దీవులు అదృశ్యమే కనపడలేదు అవి ఉండేవి మ్యాప్లో ఉండేవి ఆ సునామి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ దీవులు మళ్ళా కనబడలేదు ఎక్కడ మాయమైపోయి కూడా తెలియదు అలాగున ద్వీపాలు స్థానములు తప్పిపోతాయట ఈ యొక్క భూకంపం తర్వాత ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వల్లనే అది తొలగిపోతుందంట ఈ పరిస్థితి ఎలాగుంటుందో మనం ఆలోచించుకోలేము ఇక్కడ ఇంకా ఆ రోజుల్లో మనుషులు ఎలాగో ప్రవర్తిస్తారంటే వారి యొక్క భయం ఎలా చూపిస్తారంటే పదిహేను పదిహేడు వచనాలు చూసుకుందాం భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సుందరం దాగుకొని సింహాసనాశనుడైన వారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి గొర్రెపిల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోనూ బండనలతోనూ చెప్పుచున్నారు వారికి ఏం చేయాలో తోచకుండా కొండల సందులోకి గుహల్లోకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి వారు దాక్కుని మరి వారు గడగడ వణికిపోవచ్చు భూరాజులు అంటే పెద్ద పెద్దోడు సామాన్యులు కాదు అందరు ఘనులు సహస్రాధిపతులు ధనికులు మరి బలిష్ఠులు అందరూ కూడా దాగుకుంటారు అటువంటి ఆ దినాల్లో మరి సామాన్యుల సంగతి ఏంటో మనం చెప్పలేము కాబట్టి ఇది భయంకరమైన దిము దినము వీటి గురించి ప్రవక్తలు చెప్పారండి యోవేలు ప్రవక్త యోవేలు గ్రంథం చూసినట్లయితే రెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో ఈ యొక్క అదృశ్యం అక్కడ చూపిస్తాడు చూడండి యోవేలు రెండు ముప్పై మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచదను అలాగే ముప్ప్య వచనము యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తమగును రక్తవర్ణమగును ఇక్కడ రాయబడినటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క అంత్య దినాల్లో తప్పక జరుగుతాయి అది అక్కడ రాయబడి చెప్పినట్టు విషయం యుహానికి అది సాక్షాత్తుగా దర్శనంలో దేవుడు చూపించేశాడు అందుకే ఆయన స్పష్టంగా అక్కడ రాయగలుగుచున్నాడు అటువంటి దినాల్లో ఈ శ్రమల కాలమందు జరుగుతాయి మనుషులు దాన్ని భరించుకోలేరు మీరు మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథ గ్రంథము చదివినప్పుడు అసలు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే గత మరి శుక్రవారము పాస్టర్ సతీష్ గారు వాక్యం చెబుతూ చెప్పారు మనకు ఆ ఏడు సంఘములకు రాబడినటువంటి లేఖలు అవి మనకు కూడా రాశాడు ఎందుకంటే వాటిలో ఉన్న తప్పిదాలు అవి మనలో ఉన్నట్లయితే మనం సరిదిద్దుకోవాలి ఆ దేవుడు మనం సరిదిద్దుకుంటే మన సంఘం ఎత్తబడినప్పుడు సిద్ధంగా ఉండడానికి వీలవుతుంది లేకపోతే సరిదిద్దుకోకపోతే ఎత్తబడకుండా మనము విడువబడతాం విడువబడినట్లయితే ఈ చెప్పబడినటువంటి యొక్క భయంకరమైన విషయాలు మనం చూసి వాటిని అనుభవించవలసి వస్తుంది ఆ కష్టాల్లో ఉండవలసి వస్తుంది అది మనం భరించలేము కాబట్టి ఇప్పటి నుండైనా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మన దినదిన ప్రార్థనా జీవితంలోను వాక్యము చదుటులోను మనం ముందుకు సాగుతూ ఉండాలి ఇది దేవుని చిత్తమై ఉన్నది హాలెలుయ కాబట్టి మరి యొక్క ఆరో అధ్యాయము సంపూర్ణమైంది అయితే నేను ఏడవ అధ్యాయంలో కొన్ని విషయాలు చూపించి ముగించబోతున్నాను ఏడవ అధ్యాయము ఒకటో వచనం చూసుకుందాం రండి ఇక్కడ ఒక ప్రత్యేక సూచన కనబడుతుంది అది ఇప్పుడు ఇక్కడ ఏ ముద్ర కూడా విప్పబట్టడం లేదు ఇక్కడ ఏమీ జరగట్లేదు అయితే ఈ సూచనను మధ్యముగా ఈ ఆరో ముద్ర తర్వాత చూపిస్తున్నాడు ఏరో ముద్రకు వెళ్లే ముందు ఈ సూచనకు సార్ చూస్తాం చూడండి ప్రకటన ఏడు ఒకటో వచనం భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదతులు నిలిచి భూమి మీదనైనాను సముద్రము మీదనైనాను ఏ చెట్టు మీదనైనాను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని దేవదూతలు నాలుగు దిక్కుల్లో ఉన్నారు నలుగురు వారు గాలి వీచకుండా ఆ యొక్క గాలి పట్టేసుకుంటారు మనం ఒకసారి ఆలోచించుకుందాం మనం ఒకవేళ కొన్నిసార్లు మన ఊరు వెళ్ళినప్పుడు నేను చూస్తుంటాను సాయంకాలం ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒక చెట్టు ఆకు కూడా కదలదు గాలి రాదు మనం గాలి పీల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది వేడికి భరించుకోలేము అది వారు చేయబోతున్నారు వారు మరి గాలి ఎక్కడ ఎక్కడా వేచకుండా ఆఫ్ చేస్తారన్నమాట అయితే రెండో వచ్చంలోకి వెళ్ళినప్పుడు ఏం కనబడుతుందంటే సజీవుడకు దేవుని ముద్రగల వేరు యొక్క దూత సూర్యోదయ దిక్ష్ దిశ నుండి అంటే తూర్పు నుండి పైకి వచ్చి చూచితని భూమికిని సముద్రమునకును హాని కలుగుట చేయుటకే అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ మూడవచనం ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనాను సముద్రంకైనాను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పుట అక్కడ చూస్తున్నాం ఆ ఆ యొక్క శ్రమ దినాలలో దేవుని యొక్క సేవకులు ఉంటారట మూడవచనం ఏం చెప్పాడు మా దేవుని దాసులను వారి నొస్సలయందు ముద్రించే వరకు అని చెప్పాడు అంటే ఆ సమయంలో దేవుని దాసులుంటారు వారు ఎవరు వచ్చేవారు వచ్చేసారి చెప్తాను వారికి ప్రత్యేకమైన వారు వారి తర్వాత చెప్తాను అయితే వారి మీద ముద్ర వేయాలి ముద్ర వేసిన వారిని ఈ యొక్క దేవదూతులు కానీ లేకపోతే వచ్చే ఏ శ్రమలు కానీ వారికి తాకకూడదు అటువంటి ముద్ర దేవుని ముద్ర వారి మీద వేయబడుతుంది ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను ముగించే ముందు ఈ లోకంలో మనం ఇప్పుడు జీవిస్తున్న మనం కూడా ఒక ముద్ర కలిగి ఉన్నామండి ఆ ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్రను బట్టి మనము దేవుని వారమని మనము లోకస్థలను కాదని లోకములను వారు దేవుని వారు కాదని మనము ప్రత్యేకించబడిన వారమని ఆ ముద్ర తెలుస్తుంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనం చూద్దాం చూడండి అలాగే నాలుగవ అధ్యాయం వచనం కూడా చదువుతాను మొదట పదమూడవ వచనం ఒకటో అధ్యాయం పదమూడు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి వాగ్దానము చేయబడిన ఆత్మచేత తిరి ఎవరు మీరు అంటే మీరు మనమందరం కూడా ముప్పై వచనం నాలుగో అధ్యాయం ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఇప్పుడు విమోచన దినము ఏమిటి అని మీరు ఆలోచించుకున్నట్లయితే విమోచన దినం అంటే నేను ముందే చెప్తూ వస్తున్నాను ఎప్పుడైతే సంఘము భూలోకం నుండి వెత్తబడుతుందో సంఘమ విమోచన కలిగిందని అర్థం ఆ దినము వరకు కూడా ఆత్మ చేత మనము ముద్రింపబడి ఉన్నామని చెప్పబడింది ఇక్కడ మనము ఎప్పుడైతే యేసు క్రీస్తును రక్షంగా అంగీకరించుకున్నామో ఆ దినం నుంచి కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం ఆ ముద్ర మన మీద ఉంది ఆ ముద్ర మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకస్థులకు మరి దేవుని బిడ్డలకు ఉన్న వ్యత్యాసం చూపిస్తుంది మనం ముద్ర కలిగిన వారు దేవుని స్తోత్రం గాక పరిశుద్ధాత్మను మీలో ఉన్నట్లయితే మీరు ఆ ముద్రను కలిగి ఉన్నారు మరి అలాగేం చెప్పాను ముప్పై వచ్చిన నాలుగు ఎఫ్ఏసి నాలుగు ముప్పైలో చెప్పాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు ఎలాగ దుఃఖపరుస్తాం మనం దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ఈ ఆలయమైనటువంటి దేహంలో మరి పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నప్పుడు మనము ఆడే ప్రతి మాట ఆయన వింటున్నాడు మనం చూసే ప్రతి దృశ్యము ఆయన చూస్తున్నాడు మనం వినే ప్రతి మాట ఆయన వింటున్నాడు మనము దూషించే ప్రతి దూషణ మాట అదే కాకుండా ఆయన సర్వాంతర్యమే కాబట్టి మన ఆలోచన కూడా ఎరిగిన వాడు మనం పాపపు ఆలోచనలు చేసి పాపపు మాటలు ఒకరిని దూషించి ఒకరిని ద్వేషించి మరి ఇతరులను బాధపెట్టి లేక పాపములో లేకపోతే వ్యభిచారంలో మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటాం అయితే ఆయన దుఃఖపరచకూడని ఆజ్ఞ ఇవ్వబడింది ఎందుకంటే ఆయనలోనే మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి ఈ ముద్ర ఈ లోకంలో కాలం మనకు అవసరము అలాగుననే ఆ శ్రమ కాలంలో కొంతమంది ప్రత్యేకింపబడిన వారి మీద ఆ ముద్ర వేయబడుతుంది సహోదరి సహోదర ముగించే ముందు మీరు ఏం చెప్తారంటే ఈ ముద్ర మీరు కలిగి ఉన్న లోకంలో మహాశ్రమలు రాబోతున్నాయి అయితే మీరు మీ హృదయంలో ఒకసారి ఆలోచించండి ఒకవేళ రాకడా ప్రభు యొక్క రాకడ వచ్చి సంఘం ఎత్తబడితే మీరు ఎత్తబడతారా లేదా ఆలోచించుకోవాలి ప్రతివారం ఈ మాట మీకు నేను చెప్పబోతున్నాను ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే లోకంలో కలిగే యొక్క మాశ్రమను అనుభవించవలసి ఉంటుంది అది మనం అనుభవించలేము చాలా కష్టం దాంట్లో మందే అనుభవించి హతసాక్షులు అవుతారు వారు రక్షించబడతారు హతసాక్షులు అవ్వడానికి ఇష్టం కానివారు వారు మరి ఆ సాతానకు క్రీస్తు విరోధికి దాసులైపోయి పాపంలో నిలిచిపోతారు వారు మరిక నరకములు పాలవలసింది ఆ నరకంలోకి వెళ్ళలేం నరకముల గురించి ఆలోచించినప్పుడు ఆఖరు ఈ ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయం దాని గురించి చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్తగా మన యొక్క జీవితాలను మార్చుకుందాం మరి మార్చుకుని జీవిస్తాం ప్రార్థన చేసుకుందామండి హాలెలు సమస్త మహిమకు ఘనత కార్పులను తండ్రి మమ్ములను రక్షించాలని మమ్ములను కాపాడాలని లోకానికి వచ్చే మహాశ్రమ నుంచి మమ్మల్ని తప్పించాలని మాకు ముందే మీరు నేర్పించారు ప్రభా నేర్పించి మేము ఈ లోకానికి వచ్చే ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి మేము ప్రత్యేకంగా ఉండాలని ఈ ప్రకటన గ్రంథం మాకు ఇచ్చారు ప్రభా మేము నేర్చుకుంటున్నాం అవును తల్లి మా హృదయంలో తెరిచి మీ సన్నిధిలో పెడుచున్నాం మాలో ఉన్నటువంటి ప్రతి తప్పును పాపను ఇప్పుడు ఒప్పుకుంటున్నాం దినదిన ఒప్పుకొనొచ్చు ప్రభా మీ యొక్క రాకడ వచ్చి ప్రభావేమో ఎత్తబడి వరకు మేము ఉండాలని మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం దీనిని చూచి అనేకులు వారిలో మారు మనసు కలిగినందున వారిని అందరిని దర్శించి మార్చమని మహిమాగ్రంథ ప్రభావం చెల్లించుకుంటూ మా అలాగే యొక్క 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 వ్యాఖ్యానం దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు వాక్యం కొంచెము చిన్నదిగా చెప్పాను కొన్ని కొన్ని అధ్యాయాలు పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి వీలైతే కొన్ని అధ్యాయాలు రెండు కలిపి చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను లేకపోతే ఒక్కొక్క అధ్యాయం ఒక వారం చెప్పడానికి ప్లాన్ ఉంది అయితే మీరు జాగ్రత్తగా వినండి మిస్ కావద్దు మరి ఈరోజు మిస్ అయిపోయి మరలా చూడాలనిపిస్తే రేపు కూడా అదే లింక్ ఈ లింక్లో చూసిన లింక్లోనే మీరు రేపు కూడా చూడగలుగుతారు రెండు మూడు రోజులు లేకపోతే వారం అంతా ఉంటుంది ఏం బహుశా చూడండి మీకు తెలిసిన వారికి దీన్ని పంపించి వారిని కూడా పర్లోక రాజ్యంలో ఉండడానికి సిద్ధపరచవలసిందిగా యేసు క్రీస్నాములు మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను దీనిని అత్యధికంగా దీవించి గాక ఆమె